ఈ రోజు ఎలాగైనా అభికి నా మనసులో మాట చెప్పాలి హాయ్ అభి చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ఫోన్ లో చెప్పేది కాదు పర్సనల్ గా కలిసి చెప్పేది ఎక్కడ ఉన్నావు ప్రేమించేటప్పుడు అందరూ మంచివాళ్ళే కానీ పరిస్థితులు బట్టి మారిపోతారు కళ్ళకి మనసుకి కామన్ సెన్స్ ఉండదు చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది ఈ వయసులో బాగున్న ప్రతిదీ నచ్చుతుంది కానీ నచ్చింది లైఫ్ లాంగ్ బాగుంటుందని గ్యారెంటీ లేదు నాన్న గురించి నువ్వు అడిగిన ప్రతిసారి నా దగ్గర సమాధానం లేదు ఎందుకో తెలుసా నేను నీలాగా ప్రేమించాను తెలిసి తెలియని వయసులో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం పెద్దలు వద్దన్న వాదించి ఒకటయ్యాం అర్ధాంతరంగా ఆపేసిన చదువులు అర్హత లేని ఉద్యోగాలు బాధ్యతలు బరువై మన భారాన్ని దించుకుని దూరంగా వెళ్ళిపోయారు మీ నాన్న మీ వయసు మాకు తెలుసు కాబట్టి మీ అభిప్రాయాలు అర్థం లేనివని మాకు తెలుస్తాయి మా అనుభవం మీకు ఉండదు కాబట్టి మా నిర్ణయాలు మీకు అడ్డంగా అనిపిస్తాయి ఓవర్గా ఇరిటేట్ అవటం వల్ల న్యూరోనల్ టిష్యూ స్ట్రెస్ అవటంతో ఫిట్స్ రావటంతో ఈ విషయం బయటపడింది ఒక 1 ఇయర్ లోపల సర్జరీ చేస్తే అమ్మాయి బ్రతికే అవకాశం ఉంది ఆపరేషన్కి ఎంత అవుతుంది డాక్టర్ అప్రాక్సిమేట్లీ 10 లక్షలు అవ్వచ్చు నీకెన్నిసార్లు చెప్పానురా ధనవంతులకు దగ్గరగా ఉండాలి దరిద్రులకు దూరంగా ఉండాలి అని చేసిన హెల్పింగ్ చాలు ఇంటికి రా హలో డాడీ హలో అన్నదారులు మూసుకుపోయాయి ఆ రోజు కళ్ళ ముందే కల్పన చనిపోతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి మాది ఇదే ఎంత ఫీల్ అయిపోతుందా నువ్వు కూడా ఫీల్ అవుతాను బెట్రా అవుతా
ప్రొసీడ్ మీ ఇష్టంగా వేసుకో అంతే.